ప్రయోజల పక్షులను పట్టుకోవటానికి వేటగాళ్ళు ఉచ్చిత్రాడులను ఉపయోగిస్తారు ఈ ఉచ్చిత్రాడు లేకపోతే మనకు ఆహారముగా ఉపయోగపడే పక్షులను మనం పట్టుకోలేము పక్షులు మనకు ఆహారముగా ఉపయోగకరంగా ఉండటానికి ఉపయోగపడేది మన చేతులలో వాడబడేది ఈ ఉచ్చి త్రాడు మానవులు తయారు చేసిన ఈ ఉచ్చిత్రాడు పక్షులను పట్టుకోవటానికి మాత్రమే వాడబడుతుంది దేవునికి ప్రత్యేకమైన జనముగా ఉన్నటువంటి ఇస్రాయేలీలు యాకోబులో నుండి రావటానికి ఇస్సాకు నుండి ఆశీర్వాదాలను యాకోబ్కు అందించటానికి దేవుడు తయారు చేసిన దేవుని చేతిలో ఉచిత్రాడుగా వాడబడిన ఒక స్త్రీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు రిప్కా ఈ స్త్రీ పేరుకు అర్థం ఉచ్చుత్రాడు అని ఈమె ఇసాకుకు భార్య ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని ఈ విషయమై ఏహోవాను అడగ అప్పుడు ఏహోవా ఆమెతో నీట్లనను రెండు జనములు నీ గర్భముల కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడవ వచనములు ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది నేను దేవునిలోనికి వచ్చిన క్రొత్తలో ఈ అధ్యాయమును చదివినప్పుడల్లా నేను అనుకునేదాన్ని ఆశీర్వాదాలు అన్నవి జ్యేష్ఠులకే చెందాలి కానీ ఆశీర్వాదాలు ఏసావుకి చెందకుండా యాకోబుకి వచ్చేటట్లు రిప్కా ఎందుకు పక్షపాతిగా వ్యవహరించింది ఈమె ఒక మంచి తల్లి కాదు తన బిడ్డల విషయంలో పక్షపాతం చూపిన తల్లి అని అనుకునేదాన్ని తన కడుపులో ఉన్నప్పుడే శిశువులు యాకోబు యేసావులు పెనుగులాడుతున్నప్పుడే తాను వీరి విషయంలో దేవుని చిత్తమును కనుగొనటానికి వీరి పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో ఎవరెవరిని ఎలా దేవుడు వాడుకోబోతున్నాడో అన్న విషయమును తెలుసుకోవటానికి రిప్కా ఎహోవాను అడగ వెళ్ళెను పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని దేవుడు చెప్పినప్పుడే రిప్కా ఈ మాటను తన చిన్న కుమారుడన్న యాహోబికి దేవుడిచ్చిన వాగ్దానమును తన మనసులో తన హృదయంలో దాచుకుని దేవుని మాట వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు ప్రియదేవుని బిడ్డ నీ బిడ్డల కొరకు నీ బిడ్డల విషయంలో దేవుడి నీతో మాట్లాడిన మాటను వారి విషయంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును నీ బిడ్డల పట్ల దేవునికి ఉన్న తలంపులు ఉద్దేశాలు నెరవేర్చబడాలని నీవు ప్రార్థిస్తున్నావా ఇశాకు నుంచి ఆశీర్వాదాలను యాకోబు అందుకోవటానికి ఇరిపిక చేసిన ప్రయత్నం వలన యాకోబుకి ఏషావు వలన కీడు నష్టం కలిగే పరిస్థితి వచ్చింది దేవుని వాక్కును దేవుని వాగ్దానమును పొందిన దేవుని బిడ్డలకు కలిగే సమస్త దుష్టత్వమును నష్టమును కీడును మేలుకరంగా మార్చే దేవుడు యాకోబును రిప్కా అన్నైనా లాభాను దగ్గరకు వెళ్ళేటట్లు లాభాను దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు పెనియల్లి దగ్గర యాకోబు ఒక దేశముగా పిలువబడే ఇస్రాయేలీగా మార్చబడటం జరిగింది జ్యేష్ఠుడైన ఏశావు పొందవలసిన ఆశీర్వాదాలను చిన్నవానికి పెద్దవాడు దాసుడగును అన్న దేవుని వాగ్దాన నెరవేర్పు కోసం రిప్కా ప్రయత్నించి దేవుని చేతిలో దేవుని సంకల్పంలో యాకోబు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేర్చబడటానికి రిప్కా దేవుని చేతిలో ఒక ఉచిత్రాడుగా వాడబడింది యాకోబును ఇస్రాయేలుగా దేవుడు ఆశీర్వదించేటట్లు ఇస్రాయేలు అనే ఒక దేశం ఏర్పడేటట్లు యాకోబును దేవునికి అందించే విషయంలో ఉచిత్రాడుగా వాడబడిన రిప్కావలే ప్రియా దేవుని బిడ్డ నీ పట్ల నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల దేని విషయంలో నీవు కలిగి ఉన్న ఏ పరిస్థితిని బట్టి అయినా రిప్కావలే దేవుని దగ్గరకు వెళ్ళి విచారించి ప్రార్థించి వాగ్దానం తీసుకున్నావా దేవుడిచ్చిన వాగ్దానం మాట నెరవేర్పు కోసం రిప్ కావాలి దేవుని చేతిలో ఒక ఉచిత్రాడుగా నీవు ఉండగలవా నీ తీర్మానం ఏమిటి